ఓం నమ శివాయ శ్రీమాత నమః మిత్రులకి శ్రీబలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ ప్రాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనప్రాప్తికి ఒక 10 నమస్కార మంత్రాలు తెలుసుకుందాం. చాలామంది ధనం అనగానే డబ్బు అనుకోకండి. ఆరోగ్యం దగ్గర నుండి ఐశ్వర్యము, ఇల్లు, వాకిలి, పొలము, స్థలము, ఉద్యోగము, ఆరోగ్యం అన్నీ ధనం కిందకే వస్తాయి. మనం అంటే చాలా వరకు కొన్ని పెద్ద పెద్ద పరిహారాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ 10 నమస్కార మంత్రాలలో మీరు ఏదో ఒక నామాన్ని, ఏదో ఒక మంత్రాన్ని రెగ్యులర్గా చేయాలి. ఎలా చేయాలి చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు మీకు నచ్చిన దాన్ని, ఈ నేను చెప్తాను ఈ 10 మంత్రాలు చెప్తాను, దాంట్లో మీకు నచ్చిన దాన్ని మీరు ఎంచుకోండి. మీరు ఉదయం, మధ్యాహ్నం, అలాగే రాత్రి, ఉదయము, మధ్యాహ్నం, రాత్రి నిద్రకు పడుకునే ముందు అయితే మీరు 5 సార్లు, అంటే ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, నిద్ర పోవడానికి ముందు 1 5 సార్లు ఈ మంత్రాన్ని అనుకోవాలి. అప్పుడు మీకు ఈ మంత్రం చేయడం వల్ల, లక్ష్మీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన మంత్రాలు కాబట్టి, నామమంత్రాలు కాబట్టి ఆమె మీ మీద దయ చూపిస్తుంది, మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుస్తుంది. నేను ఈ మంత్రాలు 10 చెప్తాను. మీరు ఈ 10 మంత్రాల్లో మీరు ఏది చేయగలరు అది చేయండి. 1, ధనాయ నమః, ధనాయ నమః. 2, ధనాయ నమో నమః, ధనాయ నమో నమః. 3, లక్ష్మీ నమః, లక్ష్మీ నమః. 4, లక్ష్మీ నమో నమః, లక్ష్మీ నమో నమః. 5, లక్ష్మీ నారాయణ నమః, లక్ష్మీ నారాయణ నమః. 6, నారాయణ నమో నమః, నారాయణ నమో నమః. 7, నారాయణ నమః, నారాయణ నమః. 8, ప్రాప్తాయ నమః, ప్రాప్తాయ నమః. 9, ప్రాప్తాయ నమో నమః, ప్రాప్తాయ నమో నమః. 10, లక్ష్మీ నారాయణ నమో నమః, లక్ష్మీ నారాయణ నమో నమః. ఇవి ధనప్రాప్తికి నమస్కార మంత్రాలు. ఎవరైనా సరే ఇందులో మీరు ధనాయ నమః అనుకుని చాలు. ప్రతిరోజు మీరు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి పడుకునే ముందు 5 సార్లు, 5 అంటే 5 సార్లు చేస్తే చాలు. అంటే ముందు పడుకోవడానికి ముందు కూడా 5 సార్లు. ఇది అత్యంత అద్భుతంగా యోగిస్తుంది. అంటే మనం రెగ్యులర్గా చేయలేము, పూజ చేయలేము, బయట ఉన్నాము, విదేశాల్లో ఉన్నాం అనేవారు కూడా నిర్భయంగా ఈ ధనప్రాప్తికి ఈ 10 నమస్కార మంత్రాలు చేయండి. తంత్రశాస్త్రంలో వీటి గురించి చాలా అద్భుతమైన వారు చాలా మంత్రాలు ఉన్నాయి, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే భయపడకుండా మీరు చేసుకోవచ్చు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకండి, అదొక్కటే నియమం. మిగతా సమయంలో నిర్భయంగా చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత నమః.